రోజు రోజుకి ఎన్నికల వాతావరణం వేడెక్కుంది. దాదాపుగా టికెట్ల కేటాయింపు పూర్తయింది. ఎలమంచిలో వైఎస్ఆర్సీపీ జనసేన అభ్యర్థుల మధ్య పోటీ జరగనుంది. అయితే ఎన్నికలు నిర్వహించడానికి కాస్త గడువు ఉన్నదని గ్రామాల్లో స్థానిక ఎమ్మెల్యే యువి రామమూర్తిరాజు, జనసేన నాయకుడు సుందర విజయ్ కుమార్, టీడీపీ నాయకుడు ప్రగడ్ నాగేశ్వరరావులు పర్యటించి ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు. ఈ క్రమంలో భారీగా అన్ని పార్టీల్లో చేరికలు మొదలయ్యాయి. దిబ్బపల్లిలో కాపు సామాజవర్గ కుటుంబాలు వైఎస్ఆర్సీపీలు చేరారు. రుణపర్తి మాజీ ఎంపీటీసీ భర్త వెన్నెల అప్పలనాయుడు పలువురు కార్యకర్తలతో టీడీపీలో చేరారు. అచ్యుతాపన్న పలువురు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ద్వార్పరెడ్డి బాబ్జీ ఆధ్వర్యంలో జనసేనలో చేరారు. ఎమ్మెల్యే వ్యతిరేక వర్గీయులను ఆకర్షించడంలో టీడీపీ జనసేన పార్టీలు విడివిడిగా పోటీ పడుతున్నాయి. హిందూ ధర్మం ప్రకారం ఇరు పార్టీలు కలిసి పనిచేసే ప్రక్రియ ఇంకా మొదలు కాలేదు. పవన్ కళ్యాణ్ అధికారికంగా టికెట్ ప్రకటించే వరకు ఈ ప్రక్రియ మొదలయ్యే అవకాశం లేదు. ఏ సమయంలో ఏమైనా జరగవచ్చన్న సందిగ్ధత నెలకొంది. ఈలోగా ఎవరికి వారు తమ పార్టీ బలాన్ని పెంచుకునే పనులు పడ్డారు. సిట్టింగ్ ఎమ్మెల్యే యువి రామమూర్తిరాజు ఒక పక్క, టీడీపీ జనసేన బీజేపీ పార్టీలు మరో పక్క తలపడుతున్నాయి. గ్రామాల వారిగా బలాన్ని రాబట్టి గెలుపుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ సాధించడానికి అన్ని విధాలుగా శ్రమిస్తున్నారు. కాంగ్రెస్ స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జనసేన పార్టీల మధ్య పోటీ ఉంటుంది. ఇప్పుడు ముఖ్యంగా జరుగుతున్న పార్టీ ప్రేమింపులు రెండు పార్టీల మధ్య ఉధృతమైన పోరుగా మారుతుంది.